టైగర్ నాగేశ్వరరావు అనే ఒక టైటిలు, దాని వెనకాతలు ఉన్న కథ అంటే స్టోర్ట్పురం దొంగలు ఈ కాన్సెప్ట్. గతంలో కూడా ఇలాంటి సినిమాలు ఒకటి రెండు వచ్చాయి. చిరంజీవి గారు చేసిందే స్టోర్ట్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది, అండ్ అంత సాగర్ డైరెక్టర్లో స్టోర్ట్పురం దొంగలని వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆ ఛాయలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇది వేరే డిఫరెంట్ ప్లాటింగ్ ఏదైనా ఈ కథలో ఉన్నదా? అంటే ముందు రెండు సినిమాలు నేను చూశానండి. ఒకటి ఫిక్షన్, యాక్చువల్లీ చిరంజీవి గారు చేసింది, ఎందుకంటే అది దొంగల నుంచి ఒకటి పోలీస్గా వెళ్ళి ఆయన ఎలా మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్నది. సాగర్ గారు చేసింది ఏంటంటే ఒక దొంగని ఆ స్టూటపురం ఉన్న బ్రీడ్ని తీసుకున్నారు, కానీ టైగర్ నాగేశ్వరరావు ఉన్నది రాలేదు. సో మనం చేసేది ఏంటంటే టైగర్ నాస్ ఒరిజినల్ ఈవెంట్స్ ని పెడుతున్నాం. అంటే ఇట్స్ బయోపిక్ బేసిక్లీ, బయోపిక్ ఎస్ ఇట్స్ సెమీ బయోపిక్. సో ఆయన ఆయన ఏం చేశాడు అనేది ఇది జీవన చరిత్ర చూపిస్తున్నాం మనం. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇట్స్ వెరీ నాచురల్ అండ్ ఇట్స్ వెరీ ఇందులో ఇందులో ఫిక్షన్ ఏం లేదు, కంప్లీట్ గా రియల్ ఇన్సిడెంట్స్ మీదే చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్ బట్ ఆబ్వియస్లీ మీకు తెలుసు కాబట్టి కొన్ని ఫిక్షన్ కూడా యాడ్ చేస్తాం, బట్ మోర్ ఆన్ 80% ఫిక్షన్ ఆన్ టైగర్ నాగేశ్వరరావు లైఫ్. ఓకే, మీరు ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు, టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నప్పుడు, రవితేజ గారికి ఇంతకుముందు ఒక బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ 100 crores ధమాకా అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టైగర్ నాగేశ్వరరావు అని. దీనికి సంబంధించి మీరు రవితేజ అభిమానులకు ఏ రకమైన గ్యారంటీ ఇస్తారు ఈ సినిమా ద్వారా? అంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని మీరు ఏ రకంగా చెప్తారు, చెప్పడానికి మీ దగ్గర ఉన్న మోర్ మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి? ఓకే, ఎలిమెంట్స్ అంటే యాక్చువల్లీ చాలా ఉన్నాయి సార్, మూడు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే టైగర్ నాగేశ్వరరావు అన్నది ఒక రియలిస్టిక్ రా రస్టిక్ స్టోరీ. అంటే ఇప్పటివరకు తెలుగులో చాలా వరకు స్టోరీస్ చేస్తాం, కానీ మనకు కొద్దిగా ఫిక్షనల్ చేసి కొద్ది కలర్ఫుల్గా చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ టేకన్ ఆన్ వెరీ రియల్ లైఫ్ స్టోరీ. సో రా రస్టిక్గా ప్లాన్ చేసుకున్నాం. సో మీరు చూసేటప్పుడే యూ విల్ ఫీల్ దట్ ఎమోషన్ అండ్ వైబ్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే బ్రిడ్జ్ని మేము సెట్ చేసి ఒక ఎంటైర్ ఫైట్ సీక్వెన్స్ చేసాం, ద సేమ్ రాజమండ్రి బ్రిడ్జ్. దట్ యూ విల్ బి సీయింగ్ ద ఫిలిం, దట్ విల్ బి అల్టిమేట్ అండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ఎవర్. ఆ రెండు చాలు మీకు ఎలా ఉంటుంది అన్నది. దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే వీ హ్యావ్ ఎరెక్టెడ్ యాజ్ అభిషేక్ గారు ఉండే స్టూటపర్ అండ్ 1970s కదా అది, ఒక 5 ఐ డోంట్ నో అమౌంట్ ఫైనాన్షియల్ నేను చెప్పాలా లేదా తెలియదు. వీ హ్యావ్ ఎరెక్టెడ్ ఇన్ 5 to 6 acres ఆఫ్ స్టూటపర విలేజ్ని క్రియేట్ చేస్తాం. జస్ట్ బికాస్ ఆ రియలిస్టిక్ వరల్డ్ మీకు అది కనిపించాలని. సో ఈ ఎలిమెంట్స్ దాటి మీకు ఇంకా మీ ఆలోచనల్ని మీ సాయికి వదిలేస్తాను, అండ్ ఇంకా ఫ్యాన్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళు అంటే యావరేజ్ సినిమా వేస్తేనే హిట్ చేస్తారు. వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, ఆకలి ఫైనాన్షియల్ తెలియదు నాకు అది ఎంతవరకు వెళ్తుందో, బట్ ఆకలి అయితే తీరుస్తాను, అదైతే కంపల్సరీ. ఆకలి అయితే డెఫినెట్గా తీరుస్తాను, ఫైనాన్షియల్ అయినా ఏం చూసుకుంటాడు.